आगे बैक बैक युवरानर नरसिम्हने इतनो फुल गा मंद तागी तन ट्राइसाइकिल तो सर्कल इंस्पेक्टर गारी भार्य रेंडो 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 भार्य करेक्ट करेक्ट वा सर पट्ट पगल तागी ट्राइसाइकिल नडिपिंदे नुव्वेगा नेने तागे नडिपा सर्कल इंस्पेक्टर गारी भार्य सूर्यकांतानी तागी गुद्दिंदे नुव्वेगा नेने गुद्दा नो एंट्री लोंची बंडितो तागी दूसुकेल्लिंदे नुव्वेगा तागे 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 ఎన్ని సార్లు చెప్పమంటారు ఎక్కింది దిగిపోయేలా ఉంది చూడరా మా అబ్బాయి బొబ్బులి పులి ఇంకా ఊర్కే మాట్లాడి టైం వేస్ట్ చేయకుండా శిక్ష వేసేండి వెళ్ళిపోతాను ఎక్కువగా మాట్లాడితే శిక్ష ఏంటో తెలుసా నీకు సార్ ఏనేరానికి ఏ శిక్ష నాకు తెలుసు హత్య చేస్తే ఐపీసీ 302 హత్య ప్రయత్నం చేస్తే 306 రేప్ చేస్తే 376 చీట్ చేస్తే 420 మనలాగా గొడవ చేస్తే పబ్లిక్ న్యూసెన్స్ 160A 294 బి తాగి వాగితే 41 జె కోర్టులో అతిగా వాగినా శిక్ష ఉంది ఇప్పుడు మన కేసులో అన్ని సెక్షన్ల కింద హోల్ మొత్తంగా 30 రోజుల పైన జైలు శిక్ష 3000 పై చిలుకు ఫైన్ ఇదివరకు 2500 మొన్న వేసవి కాలంలోనే రేట్ పెంచారు సార్ ఆ పుస్తకంలో చూడకండి అది పాత పుస్తకం ఇది కొత్త రేటు అందులో ఉండ ఇండియన్ పీనల్ కోడ్ మీకు గుట్లో ఉంటే నాకు నోట్లో ఉంది జస్టిస్ చౌదరి ని అక్కడ చూడు గురువా జూనియర్ డాక్టర్ కంటే సీనియర్ పేషెంట్ కి వివరం ఎక్కువ అలాగే అలాంటి జూనియర్ జడ్జి కంటే నాలాంటి సీనియర్ ఖైదీకే విషయం ఎక్కువ సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ముద్దాయికి 2 నెలల సాధారణ జైలు శిక్ష విధించడమైనది 2 నెలలు చేసాడు చలో బాలయ్య రాగి బండి గుద్దేసింది నేను वार रोज कूतर पे चूप दा जीवित नाशन कासावय्या ने नीद वेसको नपड़ा बाबू इन जन्मलैतना रुण तीर्च आगे रुणा मन ऑटोग्राफ लाई अम्म चपिंदी अय्या ओके శిక్ష పడే కదా లోపలికి వచ్చాడు మళ్ళీ శిక్ష వేయడానికి నువ్వెవరు కొత్తగా జైలుకొచ్చి ఎక్కువగా మాట్లాడుతున్నావు ఏంటి నా గురించి తెలుసుకోవాలంటే జైలు మొత్తాన్ని అడుగు చెప్తుంది ఫస్ట్ హాఫ్ లో కత్తిని సత్యబాబు చింతా తాత సెకండ్ హాఫ్ లో విక్రమ్ రాథోడ్ అన్ని హాఫేనా ఫుల్లే లేదా ఎక్కువ మాట్లాడకు నా గురించి తెలుసుకొని మాట్లాడు జైతే తీయకపోతే ఏం చేస్తావు ఏం చేస్తానో నాకే తెలియదు ఏం చేస్తావు ఏం చేస్తానో నాకే తెలియదు ఏం చేస్తావో చెప్పరా నాకే తెలియకుండా నీకే చెప్తారా నేను ఏడుస్తా ఆయా ఆయా నా జైబేదా దేవుడా ఏం చేస్తున్నారురా మీరంతా ఏ రాష్ట్రంలోనూ ఈ రాజా గౌరును ఎవ్వరు ఏం చేయలేరు నాలుగు రోజులుగా నరకంగా ఉంది మండిపోతుందిరా అర్జెంట్గా నన్ను తీహార్ జైలుకు షిఫ్ట్ చేయించమను లేదంటే అందరి మినిస్టర్లను రాజీనామా చేసేయమను లేకపోతే నేను కోర్టుకెళ్తా కోర్టుకెళ్ళి మీ అందర్నీ వేళ్లతో ఆడిస్తా తొందరపడకు ఆవేశపడకు నీ ప్రాబ్లం మొత్తం పెద్ద ఆయనకి తెలుసు ఇప్పుడే పెద్ద స్కామ్ లోంచి బయటపడ్డా రెండు రోజులు బయటపడ్డా ఈ జైల్ నుంచి నిన్ను సేఫ్టీగా తీహార్కి పంపించే బాధ్యత నాది ఈ జైల్లో నువ్వే కింగ్ రెచ్చిపో ఆటోమేటిక్ గా ఫోర్స్ అది స్టార్ట్ అవుతుంది హాయ్ డోర్ లాక్ ఇదే బాలేవాల హోటల్ రిలేటివ్
ఎక్కడికి వస్తున్నారు సర్లమ్మ ఐదవి తను చాలా పెద్ద మీతో మాట్లాడాలని వచ్చా రండి మా కూర్చోండి నేను ఈ ఊరు వచ్చింది హాస్టల్ లో ఉంటుంది మీ కాలనీ కోసం మా కాలనీ కోసమా మీ కాలనీలో ఎప్పుడు ఆట పాట ఆనందం సంతోషం ఉంటాయని మా ఫ్రెండ్స్ చెప్పారు దాని కారణం మీ అబ్బాయిని కూడా చెప్పారు మా బాలయ్య బాలకృష్ణుడమ్మ ఈ కాలనీ వాడికి బృందావనం ఇక ఆటలో పాటలకి కొదవే ఉంటుంది మా బాలయ్య ఎక్కడ ఉంటే అక్కడ సందడే సందడి నాకు మాత్రం అతను చేసే కొన్ని పనులు అస్సలు నచ్చట్లేదు చెడ్డవాడు అనుకున్నప్పుడు మంచివాడిగా మారిపోతున్నాడు మంచివాడే అనుకునేంతలో తిరిగి చెడ్డవాడిగా తిరుగుతున్నాడు ఎందుకలా అది వాడి జాతకమమ్మా జాతకమా అవునమ్మా నేను సంగీత సరస్వతి బాలమురళి గారి ఇంట్లో వంట మనిషిగా పని చేసినప్పుడు బాలయ్య పురుడు పోసుకున్నాడు పసి వయసులో బాలయ్యకి జోలపాట బాలమురళి గారి సంగీతమే అవునమ్మా అలాగే నేను నాట్య శిరోమణి వెంపటి చిన్న సత్యం గారి ఇంట్లో పని చేసేటప్పుడు వాడు నడకతో పాటు నాట్యాన్ని నేర్చుకున్నాడు అలా వాడికి తెలియకుండానే ఆట పాట అలవాటైపోయాయి నీకు తెలుసామా బాలయ్య జాతకం రాసింది బాలమురళి గారే ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతుందో పక్కాగా లెక్క కట్టి రాశాడు ఆయన రాసినట్టే అన్నీ జరుగుతున్నాయమ్మా బాలయ్యకు అన్యాయం అంటే అసహ్యం లేబర్ అంటే ఇష్టం అమ్మ అంటే ప్రాణం మరి ప్రాణమైన మీకోసం ఆ ప్రాణం తీసే మందు మానేమని మీరేనా చెప్పొచ్చుగా ఈ తాగుడు గోలంతా ఈ మధ్యనే వచ్చిందమ్మా ఎట్టా వచ్చిందా అట్టాగే పోతుందని జాతకంలోనే ఉంది అంతే కదమ్మా మా బాలయ్యకు గొప్ప గొప్ప యోగాలున్నాయట చాలా గొప్పోడవుతాడంట రాజ్యాలేలే జాతకుడమ్మా వాడు ఆటోమేటిక్ గా ఫోర్స్ అది స్టార్ట్ అవుతుంది ఏంటి ఐదలకు పెట్టాను మట్టేస్తావా కుక్క Thank you.
రాజాగౌడ్ నుంచి ఖైదీల్ని కాపాడినందుకు ప్రభుత్వం నీకు వారం రోజుల శిక్ష తగ్గించింది. ఒకటో తారీఖే నీ రిలీజ్. అదే మేడే. నేను కూడా మే ఫస్ట్ కి రిలీజ్ అవుతున్నా. కాకపోతే ఏ సంవత్సరం చెప్పండి. బయటకు వచ్చిన తర్వాత మడితే కలుసుకోవడానికి నీ అడ్రస్ డీటెయిల్స్ మొత్తం నాకు రాసి. నేను మన్మోహన్ సింగ్, నువ్వు ముషారఫ్, ఇద్దరు బయట కలిసి కూర్చొని మాట్లాడి ఇండియా పాకిస్తాన్ సమస్య తీర్చబోతున్నాం కదూ. ఇలారా మన బాలయ్య వస్తు